హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల్ని. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇలానే ఆదరించండి, మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో చాలా మంది రైతులు అయితే నన్ను అడగడం జరుగుతుంది, విల్ట్ వచ్చింది, విల్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి నేనైతే నన్నైతే కామెంట్స్ రూపంలో నేనైతే చూడడం జరిగింది. సో వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో విల్ట్ అనేది ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్ అనమాట. సో మనకి కోవిడ్ వస్తే ఎలా అయినా బయటపడతాం, కానీ విల్ట్ వస్తే కనుక మనం ఖచ్చితంగా చేన్ అయితే బయటపడాలంటే చాలా కష్టం అనమాట. సో మీరు ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల మనం విల్ట్ని త్వరగా కంట్రోల్ చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో విల్ట్ కోసం చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను చెప్పిన సజెషన్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. సో ఏది మిస్ అవ్వద్దు. అలా అని నేను ఇలా అన్నానని చెప్పి అలా అన్నది కాదు. సో ఖచ్చితంగా మీరు ఒక ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్తాం అనుకుంటేనే మాత్రమే మీరు దీంట్లో అయితే విన్ అవుతారనమాట, అంటే గెలుస్తారు. సో మీరు విల్ట అంటే ఖచ్చితంగా విల్ట్ అనే మ్యాక్సిమం ఎవరైనా చెప్తారు, కానీ మీరు గెలవాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన సజెషన్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో విల్ట్ అనేది ఖచ్చితంగా మనకి వర్షం ఎక్కువగా అధిక వర్షాలకి తేమకి మనకి భూమి పొరల్లో ఉన్న బ్యాక్టీరియా అనేది పైకి వచ్చి మొక్కకి అటాక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ అటాక్ అయినా మనకి అటాక్ అయిన బ్యాక్టీరియా అనేది మనం ఎప్పుడైతే తేమ కానీ వర్షం అంటే వర్షం పడడం వల్ల కానీ వాటర్ పెట్టడం వల్ల కానీ అది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ తేమకి మనకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు, ఒక చెట్టు నుంచి ఒక చెట్టు అలా కంటిన్యూగా పెరుగుతూ ఉంటుంది. సో అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఒక్కొక్క మొక్కకు వచ్చి ఆ పక్కన అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మీరు అది కంట్రోల్ చేయాలంటే కనుక మంచి మంచి సూచనలు అయితే నా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మంచి సూచనస్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే అవి ఫాలో అవ్వండి. నేను 100% కంట్రోల్ అవుద్దేమో నేను చెప్పి ఫాలో అయితే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో మనకి ఇది విల్ట్ అనేది ఖచ్చితంగా మొక్క నుంచి మొక్కకి వెళ్తూ ఉంటుంది. సో ఆ మొక్క అంటే కొన్ని సీడ్లు వల్ల కూడా దాని రెసిస్టెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని సీడ్స్ అయితే కనుక మనకి విల్ట్ అనేది అసలు తట్టుకోలేదు. కొన్ని సీడ్స్ అయితే కనుక కొన్ని విత్తనాలు అయితే కొన్ని వెరైటీలు అయితే కనుక ఖచ్చితంగా విల్ట్ని ఎంతో కొంత తట్టుకునే వెరైటీలు కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి అవి ఎంతో కొంత మనకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో విల్ట్ అనేది మనకి ఆ బ్యాక్టీరియా మొక్కకి పట్టుకొని మనకి దాన్ని అంటే మన బ్రీతింగ్ ముక్కు మూసేస్తే కనుక మనం ఎలా ఫీల్ అంటే ఎలా అల్లాడిపోతామో, సో మొక్క కూడా అలానే అల్లాడిపోయి అప్పటికప్పుడు మనకి చెట్టు అనేది మొత్తం పచ్చగా ఉంటుంది, కానీ మొత్తం ఇట్లా ఆకులు అనేది వేలాడేసి అప్పటికప్పుడు చనిపోవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కువగా వర్షంలో ఆగిపోయిన 10 రోజులకి 1 వీక్కి మీకు చెట్లు అనేది ఈ విల్ట్ అనేది బయటపడడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మీకైతే భూమిలో ఒక బూజులాగా ఫామ్ అవుతుంది, లేకపోతే అది ఎవరో కొట్టి ఘాట్లు పడినట్టు ఉంటుంది, లేకపోతే కనుక అక్కడ కింద సాయిల్లో ఉన్న రూట్స్ మొత్తం తినేసి నల్లగా అవడం అయితే జరుగుతుంది. సో ఈ 3 లక్షణాలు కూడా విల్టే. సో ఈ 3 లక్షణాలకి కూడా మనం చేయాల్సిన ప్రాసెస్, ఆ 3 మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నా కానీ విల్ట్ అనేది మనం ఫాలో అయ్యే రూల్స్ మటుకి ఒకటే రూలు. సో ఆ రూల్సే నేను ఇప్పుడైతే మీకైతే చెప్తాను. విల్ట్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మొక్కల అమ్మటి పాదుల అమ్మటి ఖచ్చితంగా రెడ్ అమిల్ గోల్డ్ అనేది మీరు ఎక్కువగా పోయండి, అంటే 20 లీటర్లు అంటే గ్రామ్ అంటే 5 గ్రాములు నుంచి 8 గ్రాములు వరకు దాదాపు ఒక 8-10 గ్రాములు లెక్క తీసుకొని రెడ్ అమిల్ గోల్డ్ వచ్చిన మొక్కకి దాని పక్కన ఉన్న మొక్కలకి 4 పోయండి. సో ఈ 4 పోయడం వల్ల ఆ మొక్క నుంచి చుట్టూ ఉన్న మొక్కకి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్, ఓకేనా. సో వచ్చిన మొక్క నుంచి స్ప్రెడ్ అవ్వడమే ఎక్కువ అనమాట. సో మీరు ఖచ్చితంగా వచ్చిన మొక్కనే ఖచ్చితంగా బ్యాక్టీరియా అనేది చంపాలి. సో రెడ్ అమిల్ గోల్డ్ ఒక 10 గ్రాములు కానీ 8 గ్రాములు కానీ లీటర్కి తీసుకొని ఒక బకెట్లో కానీ కలుపుకొని ఒక లోటర్తో మొదలు చుట్టూ పోసేయండి చుట్టూ ఉన్న మొక్కలకి. సో ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో ఆ మొక్కలకి అన్నిటికీ పోసేసుకొని తర్వాత లీట్ ఎకరానికి వచ్చేసరికి 3 గ్రాముల లెక్క మనకి రెడ్ అమిల్ గోల్డ్ తీసుకొని దాంతోపాటు మనకి ఇది కూడా బ్లూ కాపర్ కూడా ఉంటుంది, అది కూడా ఒక 3 గ్రాముల లెక్క కలుపుకొని మీరు దాంతో మీరు సాయిల్ డ్రింక్సింగ్ చేయాలి. అంటే మొదలు పక్కన వేరు పక్కన ఇట్లా వేరు ఇట్లా ఉన్నప్పుడు ఈ వేరుకి ఇట్లా ఆనిచ్చి పోయాలి.
సో అది భూమిలోకి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాక్టీరియాని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా ఆ ప్రాసెస్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి. సెకండ్ వచ్చేసరికి మీరు ఎమ్మటే మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో అప్పుడు మనకి ట్యామ్ ఉంటే కనుక మెగా పవర్ అని ఉంటుంది గ్రో మోర్ వాళ్ళది. సో ఆ మెగా పవర్ అనేది మీరు ఖచ్చితంగా ఎకరానికి ఒక 2-3 బ్యాగులు అయితే వేసుకోండి. ఎక్కువగా దాని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అది మీరు భూమిలో మీరు మట్టి కింద వేసుకోండి. తేమ మీద మట్టి కింద వేసుకుంటేనే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పేవి మొత్తం తేమ ఉండాలి. తేమ ఉంటేనే దాని పనితనం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది మైండ్ సెట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొక్కకి మీరు ఇవన్నీ ఇస్తున్నారంటే మీ చేలో తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. సో మెగా పవర్ ఉంటుంది, సుడోమోనాస్ అను ట్రైకోడర్మా విరిడి ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. సో అప్పటికప్పుడు మీరు 900 రూపాయల వరకు బ్యాగ్ ఉంటుంది. మీకు ఒక 2-3 బ్యాగులు ఎకరానికి అయితే మీరు లేడీస్తో మట్టి కింద వేపించండి. ఒకప్పుడు మనం ఎట్లా వేసేవాళ్ళం మట్టి కింద మందు, సో అలా వేపించుకోండి, పాదు పక్కనే వేపించుకోండి. దాని తర్వాత మీరు గోదావరి గోల్డ్ తెచ్చుకోండి, ఎకరానికి 4 కట్టలు తెచ్చుకోండి. ఎకరానికి 4 కట్టలు తెచ్చుకొని దాదాపు ఒక 4 కిలోలు కానీ 5 కిలోలు కానీ, అంటే మీరు ట్రైకోడర్మా దాదాపు 10 కిలోలు తీసుకున్నా కానీ పర్లేదండి. సో మనకి గవర్నమెంట్ అయితే తక్కువ రేట్కి ఇస్తుంది, ఒక 1000 రూపాయలు పెడితే ఒక 10 కిలోలు వస్తుంది. సో ఒక మనం ఎకరానికి 4 కట్టలు గోదావరి గోల్డ్ తీసుకొని మీరు అదంతా పల్చంగా ఈ పౌడర్ మొత్తం పల్చంగా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మీరు పల్చంగా తేమ ఇచ్చేసి దాని మీద నీడన ఖచ్చితంగా పట్టాలు వేసేయాలి. పట్టాలు వేసి ఆ ట్రైకోడర్మా కల్చర్ అనేది పెంచుకోవాలి. మీరు తేమ తడి కింద అది సారీ మీరు చెట్టు కింద వేసుకోవాలి. తేమ అంటే వర్షం నీళ్లు పడకుండా ఉండాలి, అండ్ దాంతోపాటు ఎండ పడకూడదు అనమాట. దీనికి ఎండ పడితే బ్యాక్టీరియా ట్రైకోడర్మా బ్యాక్టీరియా అనేది చనిపోద్ది అనమాట. సో మీరు వేసినా కానీ ఉపయోగం ఉండదు. సో మీరు చెట్టు కింద కానీ నీళ్లు పడని ఎండ తగలని ఏరియాలో ఎక్కడైనా పెట్టుకొని ఖచ్చితంగా ఇది గోదావరి గోల్డ్ ఎకరానికి 4 కట్టలు తీసుకొని వచ్చి దాంతో ఇది మిక్స్ చేసేసి దాంట్లో పల్చంగా తేమ వాటర్ లోటాతో కొట్టండి. కారిపోయేటట్టు కొడితే అది నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోద్ది బయటికి. ట్రైకోడర్మా అనేది వాటర్లో కలిసిపోయి కింద కొట్టుకుపోవడం జరుగుతుంది. సో మీరు సరిపోని తేమతో తిరగేసుకుంటే పారతో కలిపేసి దాని మీద మనకి మొత్త నల్లగోతాలు ఉంటాయి కదా, అవి కప్పేసి వాటిని అయితే పల్చంగా తడిపి దాని మీద వేసేయండి. సో ఆ గోతాలు అనేది తడి ఆరనీయకుండా మీరు చూసుకుంటే ఒక 1-2 రోజుల తర్వాత బూజులాగా ఫామ్ అవుతుంది. సో ఒక 6-7 రోజుల తర్వాత ఒకసారి అయితే మీరు తిరగేయండి. ఆ వేడి అనేది కంప్లీట్గా పోయి మళ్ళీ అలానే మళ్ళీ పట్టాలు కప్పేసేయండి తిరిగేసి 6-7 రోజుల తర్వాత. సో 10 రోజులకి మీరైతే కనుక తీసుకొని మీరు పొలంలో అయితే కనుక తడి పెట్టేసి ఆ తడిలో మీరు ఈ బురదలో అనేది మీరైతే ఆ రోజుకి ఎండ లేని టైంలోనే మీరు లేడీస్తో అయితే మీరైతే అది మొక్కల పక్కన ఎక్కువగా ఇచ్చుకోండి. సో విల్ట్ ఎక్కువ ఉన్న కాడేమో ఎక్కువ ఇచ్చుకొని అంతగా ఎఫెక్టివ్గా లేదని కాడ అనుకాడ కొంచెం తగ్గించుకొని మీరైతే కనుక చైన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. సో విల్ట్ అనేది మీకు అక్కడ 2 సార్లు ఇవ్వండి, ఒక్కసారి కాదు 2 సార్లుగా ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఆ పెంచిన కల్చర్ నేనైనా ఉంచుకోవచ్చు. సో అది మీరు 2 సార్లు 2 తడులు పెట్టినప్పుడల్లా మీరు ఇవ్వడం వల్ల 100% మీకైతే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. మీరు కల్చర్ పెంచుకున్నంత అయ్యో అయ్యి ఈ ఆ డబ్బాలు ఈ డబ్బాలు వాడెవడో చెబుతాడు 1800 2000 అంటాడు. సో అవన్నీ మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వద్దు. సో నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు వాటి వల్ల ఉపయోగం ఉండదు. లైవ్ బ్యాక్టీరియా అంటారు, అదంటారు ఇదంటారు. సో నేను బెల్లంలో కలిపి దీన్ని ఒక 24 గంటలు ఉంచుకొని దీన్ని పోసుకోవాలంటారు, అవి కూడా చేసినా కానీ మీకైతే అలాంటి ఉపయోగం ఉండదు. సో మీరు కల్చర్ వల్లే మీరు 100% కంట్రోల్ చేయగలరు. సో అంతకంటే మార్గం లేదు. మీరు ఆ కల్చర్ వేసేటప్పుడు ఖచ్చితంగా పక్క తేమ ఉండాలి. సో మీరు ఖచ్చితంగా ఇది లేదు అనుకుంటే కనుక నేనైతే ఇంకొకటి సజెషన్ ఇస్తాను మీకు. ఎక్కడైనా మొక్కలు ఒక 4-5 కానీ ఒక 20-30 మొక్కలు తగిలితే ఖచ్చితంగా మీరు ఒక 3-4 గ్రాముల వరకు బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఆ బ్లీచింగ్ పౌడర్ ఒక బకెట్లో కలుపుకొని ఆ వాటర్ని అనేది వచ్చిన 20 మొక్కలకి అండ్ పక్కన ఉన్న 4 మొక్కలకి, అంటే దాదాపు ఒక మొక్కకి చుట్టూ ఉన్న 4 మొక్కలకి అండ్ మిగతా 20 మొక్కలకి అంటే వాటితో పాటు. సో అవి అలా మీరు ఒక
బకెట్లో పోసుకొని కొన్ని వాటర్ అనేది వాటికి పోయడం వల్ల అప్పటికప్పుడు బ్యాక్టీరియా అనేది అక్కడ నుంచి చచ్చిపోవడం జరుగుతుంది, త్వరగా చావడం అయితే జరుగుతుంది. ఈ రెడ్ అమిల్ గోల్డ్కి అండ్ బ్లూ కాపర్కి అండ్ కోసైడ్కి వీటన్నిటికంటే కూడా నాకైతే బ్లీచింగ్ పౌడర్ అనేది చాలా బాగా రిజల్ట్ ఉండడం జరుగుతుంది. సో మీరు ఒక 4 గ్రాముల నుంచి 4 గ్రాములు లీటర్కి తీసుకొని, అంటే 10 లీటర్లకి ఒక 30 నుంచి 40 గ్రాముల వరకు బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఆ ఉన్న మొక్కలో ఆ ఉన్న మొక్క చనిపోయిన మొక్క చుట్టూ ఉన్న 4 మొక్కలకు పోయడం వల్ల 100% మీరైతే రిజల్ట్ ఉంటుంది. సో మీరు ఇదైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఈ కల్చరు అది నేను పెంచుకోలేనన్నా అనుకుంటే ఖచ్చితంగా మీరైతే మెగా పవర్ అని ఉంటుంది, మీకు గ్రోమోర్లో అవైలబిలిటీ ఉంటుంది, కొంచెం ప్రైజ్ అనేది మీకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాదాపు 900 రూపాయలు పెట్టాలంటే మనం పెట్టలేమన్నమాట. సో అందుకని మీకైతే కల్చర్ పెంచుకోమని చెప్తున్నా. మనకి కల్చర్ పెంచుకుంటే దాదాపు 400 నుంచి 450 రూపాయల వరకు మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోద్ది. సో ఇంకా ఎక్కువ పవర్ అనేది మనకి కల్చర్ పెంచుకోవడంలో అయితే ఉంటుంది. సో నేను అంత చేయలేను, నాకు చేత కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే మెగా పవర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు మెగా పవర్ అనేది భూమిలో ఒక తడి పెట్టినప్పుడల్లా ఎంతో కొంత మీరైతే 2-3 సార్లు అయితే మీరు ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎలాంటి ఫెర్టిలైజర్ మీరైతే వాడడానికి ఛాన్సెస్ ఉండదు. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం ఈ బ్యాక్టీరియా అనేది మనం భూమిలో ఇంజెక్ట్ చేసామంటే 10 నుంచి 15 రోజులు మినిమం అనేది గ్యాప్ ఉండాలి. ఖచ్చితంగా 10 రోజుల వరకు మీరు ఎలాంటి ఫెర్టిలైజర్ అనేది అప్లై చేయొద్దు. ఒకవేళ మీరు అప్లై చేస్తే కనుక ఇప్పుడు మీరు అంత చేసి కష్టపడి అది తయారు చేసి అది మొత్తం మీరు భూమిలో ఇచ్చి కూలీలు ఖర్చు అండ్ ప్రిపేర్ చేసిన టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ తప్పు అనేది ఎవరు దయచేసి చేయొద్దు. అండ్ మీరు వాటర్ అనేది ఖచ్చితంగా పారిచ్చేటప్పుడు మటుకి ఖచ్చితంగా మీరైతే కనుక ఇక్కడ నుంచి మనకి చెట్లు ఉన్నాయంటే ఇక్కడ వరకు కట్ట వేసుకోండి. ఆ కట్ట ఇక్కడ నుంచి వేసుకొని ఇక్కడ ఉన్న 4 చెట్ల నుంచి పారించకుండా ఈ 4 చెట్లు అనేది తడపకుండా ఒక 4 చెట్లకు నుంచి మళ్ళీ పైపులు వేసుకుని అక్కడ నుంచి పాసిబిలిటీ ఉంటే వాటర్ అలా పెట్టండి. సో అక్కడ నుంచి కిందకి డౌన్కి కంట్రోల్ అంటే వెళ్లకుండా ఉంటుంది. సో అలా కాదు చేయనంతా అక్కడక్కడ ఉన్నాయి అంటే సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మనం అయితే ఏం చేయలేం. సో మా చేలో అయితే కనుక పైన వచ్చినప్పుడు మేమైతే ఏం చేసామంటే అక్కడ నుంచి ఆ మొక్క మీద నుంచి వెళ్లకుండా కింద ఒక 4 మొక్కలు 10 మొక్కల వరకు వదిలేసి మేము ఖచ్చితంగా అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఆ 10 మొక్కలకి దాదాపు 1 నెల రోజులు అనేది మేమైతే అసలు వాటరే కట్టలేదనమాట. దాని తర్వాత మనకి అక్కడ నుంచి పారిచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేయలేదు. సో మీరు ఖచ్చితంగా రెడ్ అమిల్ గోల్డ్ అనేది ఎక్కువగా ఉన్న మొక్కలకి మటుకి ఎక్కువగా ఇవ్వండి. సో మేము చేయనంతా అంత రేటు పెట్టి అంత పోసుకోలేను అనుకున్నప్పుడు బ్లూ కాపర్ తెచ్చుకొని మీరైతే మిగతా ఎకరానికి ఒక అంటే లీటర్కు 4 గ్రాముల లెక్క మీరు బ్లూ కాపర్ అన్న పోసుకోండి సరిపోద్ది. మనకి ఈ బ్లూ కాపర్ వచ్చేసరికి మనకి కేజీ వచ్చి దాదాపు ఒక 900 నుంచి 800 రూపాయలకి మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే అది ఖచ్చితంగా వాడుకోవచ్చు. అండ్ ట్రైకోడర్మా కూడా మనకి భూమి సాయిల్లో అంటే వాటర్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తారు, కానీ ఆ వాటర్ ద్వారా మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక మనకి అలా ఇవ్వడం వల్ల మనకి గ్రోత్ అనేది అవ్వదు. అది ఎందుకు అవ్వదు అనుకుంటే దానికి మేత కావాలి, దానికి కుల్లిపోయిన పచ్చి రొట్ట లాంటిది ఏదన్నా దొరికితే కనుక అప్పటికప్పుడు దాని బ్యాక్టీరియా అనేది పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ నీ చేను డ్రై అయిపోతూ ఉంటుంది, అంత వెట్టు కూడా ఉండదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ బ్యాక్టీరియా అనేది తెల్లారిపాటికైతే చనిపోవడం జరుగుతుంది. సో చాలామంది రైతులు ఏం చేస్తారు అంటే ట్రైకోడర్మా తీసుకొచ్చి టక్ 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 అని చెప్పేసి పోస్తారనమాట మొక్కల పక్కన. సో అలా పోయడం వల్ల మీకు అనేది రిజల్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా, నేను చెప్పాను కదా. సో దానికి అనేది పచ్చి రొట్ట అంటే మనకి ఫస్ట్లోనే మనకి ఈ పిల్లి బెసర్ కానీ లేకపోతే జనువు కానీ అలాంటివి తొక్కించుకొని తొక్కి ఏంగులోనే మనం ట్రైకోడర్మా కల్చర్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఖచ్చితంగా మనకి 100 నుంచి 200% రిజల్ట్ ఉంటుంది. అంతేలే కానీ దానికి అనేది మేత కావాలి, పచ్చి మేత ఉంటే దాని ఈ మనం ఇచ్చిన ట్రైకోడర్మా విరిడి అనేది బ్యాక్టీరియా అనేది ఇట్లా పెంచుకుంటా వెళ్తూ ఉంటుంది, మన చేన్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అలా పచ్చి రొట్ట దానికి దొరికిందంటే ఖచ్చితంగా చేన్ అంతా బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయిపోయి ఆ బ్యాక్టీరియా వల్ల మనకి విల్ట్ని రానియకుండా ఆ బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది. సో మీరెవరైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఎక్కువ కేర్ తీసుకోవాలి. నేను చెప్పినట్టు ప్రతి స్ప్రే మీరు చివరి వరకు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలి. దీంతో ఒక్కరోజుతో పోయేది కాదు, మీకు ఓపిక ఉంటేనే మీరు చేయగలరు. సో ఎక్కడ ఒక్కరోజు డిసప్పాయింట్ అయ్యి చే అని వదిలేసినా కానీ మీరైతే కనుక ఖచ్చితంగా లాస్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ త్రిప్స్, బ్లాక్ త్రిప్స్ ఇలాంటివి కంట్రోల్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, విల్ట్ వచ్చిందే కష్టం అనమాట. విల్ట్ను కంట్రోల్ చేయడమే చాలా కష్టం. ఈ బ్లాక్ త్రిప్స్ కానీ లేకపోతే తామర పురుగు కానీ అండ్ మిరపకాయ కాయ కాపించడం కూడా పెద్ద కష్టం అనిపించదు. మీరు అవన్నీ ఏం పట్టించుకోరు, మీరు చూసేదల్లా అదే చూస్తారు. సో ఖచ్చితంగా మంచి కేర్ అయితే తీసుకోండి. అండ్ సీడ్ని బట్టి కూడా కంప్లీట్గా ఆగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని చెట్లకు వచ్చినా కానీ కొన్ని వెరైటీలు ఏంటంటే తట్టుకొని దాని ద్వారా ఉధృతి అనేది అంత ఎఫెక్టివ్గా ముందుకి కొనసాగించలేవు అనమాట. సో మీకు అలాంటి సీడ్ మీకు ఉందేమో అని చెప్పి నేనైతే భావిస్తున్నా. సో ఖచ్చితంగా మీరైతే అధైర్యపడద్దు, మీరు మంచిగా జాగ్రత్తలు తీసుకుంటే మనం విల్ట్ని కంట్రోల్ చేయడం అంత పెద్ద కష్టమేం కాదు. మనకి తెలియక మరి ఒక రైతు చెప్పాడు, నేను ఆ మొక్కలన్నీ పీకేసి పడేసానన్నా అని చెప్పేసి. సో మీరు ఆ మొక్కలు పీకేసి పడేసేటప్పుడు ఏమవుతుంది, ఆ మట్టి ఎక్కడైతే రాలిద్దో ఆ బ్యాక్టీరియా అనేది ఆ చెట్ల దగ్గర కూడా వ్యాప్తి చెందిద్ది అనమాట. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఏదో పీకేసాను ఇసిరేసాను అంటే ఆ మట్టి ఊడిన మట్టిలో బ్యాక్టీరియా ఉంటుంది ఆల్రెడీ. సో ఆ బ్యాక్టీరియా వెళ్ళి వేరే చెట్ల దగ్గర పడినా కానీ మీకైతే విల్ట్ అనేది వేరే మొక్కలకి అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీరైతే ఖచ్చితంగా మైండ్ సెట్లో పెట్టుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరైతే కనుక విల్ట్ని జయించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ వీడియోలో సెలవు తీసుకుంటా. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.